ఇటీవల కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జోగులాంబ గద్వా జిల్లా మల్తకల్ మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సబ్స్టేషన్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు నల్లారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ బిల్లులు అధికంగా మోపి సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేశారని ఆరోపించారు. కరోనా విపత్కర సమయంలో 3 నెలల పాటు ప్రజలు ఎలాంటి ఉపాధి లేకుండా పోయారని వారికి 3 నెలల బిల్లును మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేస్తూ సబ్స్టేషన్ టెక్నికల్ ఇంజనీర్ కబాలికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరేష్ వెంకటేష్ రాజు పాల్గొన్నారు. ఏముడు గురించి చేసిన లెటర్ ఏం లేదు. ఓకే ఓకే. ముఖ్యంగా అంతకన్నా ముందు ప్రజలకు తెలియజేయాలంటే మన రాష్ట్రంలో COVID-19 రోజు రోజుకి పెరుగుతూ పోతుంది కాబట్టి మనమందరము దూరం పాటిస్తూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఇమ్యూనిటీ పవర్ పెరగాలి కాబట్టి మనం మంచి ఫుడ్ తింటూ ఆరోగ్యంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నాము. ముఖ్యంగా మరి ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు ఆ గ్రామాల నుంచి మరి మీడియా మిత్రులకు నమస్కారాలు. మరి వచ్చిన కారణం ఏమంటే విద్యుత్ బిల్లులు పెరుగుతూ పోతున్నాయి. బీద వాళ్లకు మధ్యతరగతి వాళ్లకు చిన్న చిన్న కార్మికులకు అంటే చిన్న చిన్న ఏమంటారు చిన్న చిన్న పరిశ్రమలకు మొత్తం అందరికీ విద్యుత్ భారం చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అందుకొరకు రాష్ట్ర ప్రభుత్వము దీన్ని గమనించి వాళ్ళకి న్యాయం చేయాలని మా కాంగ్రెస్ తరపు నుంచి పిసిసి అధ్యక్షుడు డిసిసి అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు మరి లెటర్ ఇవ్వడానికి రావడం అయింది.